అయితే ఇక ముందు ముందు కూడా స్పెషల్ సప్లీ మీకైతే ఉండదండి, కన్ఫామ్. ఇక 30-23 గ్రేస్ మార్క్స్ కూడా ఉండదు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింకు, వాట్సాప్ లింకు రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్ మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడైనా వీడియో ఎప్పుడైనా అప్డేట్ మిస్ అయినప్పుడు అందుట్లో వస్తుందండి మీకు. సో ఇక ఇందుట్లో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, ఇప్పుడు 2024 పాస్డ్ అవుట్ వాళ్ళు బయటకు వస్తున్నారు కదా, R18 బీటెక్ బీఫార్మసీ వాళ్ళు, 4-2 రిజల్ట్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి, డూ JNTH కండక్ట్ స్పెషల్ సప్లీ ఫర్ R18 బీటెక్ బీఫార్మసీ 2024 పాస్డ్ అవుట్స్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. దాని గురించి అయితే చెప్పబోతున్నాను అనమాట. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది, దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ కూడా పెడుతున్నాను. JNTU అప్డేట్స్ ఛానల్ లింకు, సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ లింకు, తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వేటికి అవి మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే, 2 సంవత్సరాలు ఎప్పుడూ లేని విధంగా R18 బీటెక్ వాళ్లకు స్పెషల్ సప్లీ డిసెంబర్స్లో కండక్ట్ చేయడం అయితే జరిగింది. 2022 పాస్డ్ అవుట్ వాళ్ళకి, 2023 వాళ్ళకి. ముందుగా బీఫార్మసీ గురించి మాట్లాడుకున్నాము, ఆ తర్వాత వచ్చేసరికి బీటెక్ గురించి మాట్లాడుకుందాం. బీఫార్మసీ వాళ్ళకి వచ్చేసరికి R18లో కానివ్వండి, ఇప్పుడు ఇంతకుముందు కానివ్వండి, ఇప్పుడు ఫ్రెష్ పాస్డ్ అవుట్ వాళ్ళకి, 2022 పాస్డ్ అవుట్ వాళ్ళైనా, 2023 పాస్డ్ అవుట్ వాళ్ళైనా, R17 వాళ్ళు, వాళ్ళకైతే స్పెషల్ సప్లీ కండక్ట్ చేయలేదు. 30-23 గ్రేస్ మార్క్స్ కూడా ఇవ్వలేదు, ఓన్లీ 10-8 ఇచ్చినట్టున్నారు. అయితే మరి చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు మాకు ఎందుకు ఇవ్వట్లేదు అని. అయితే ఏంటంటే అండి, ఇక్కడ జనరల్గా వచ్చేసరికి పాస్ పర్సంటేజ్ మీకు ఎక్కువ ఉందండి బీఫార్మసీ వాళ్ళకు, ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ చాలా తక్కువ ఉన్నారు. ఒకవేళ స్పెషల్ సప్లీ కండక్ట్ చేసినా కూడా అది టైం వేస్ట్ తప్ప ఏమి ఉండదు, దాని బదులు ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేస్తారు కాబట్టి దాంతోపాటు రాసుకుంటారులే అని చెప్పేసి బీఫార్మసీ వాళ్ళకి 2022-2023 పాస్డ్ అవుట్ వాళ్ళకు స్పెషల్ సప్లీ అనేది కండక్ట్ చేయలేదన్నమాట. అయితే ఇక ముందు ముందు కూడా స్పెషల్ సప్లీ మీకైతే ఉండదండి, కన్ఫామ్. ఇక 30-23 గ్రేస్ మార్క్స్ కూడా ఉండవు మీకు. సో ఇది బీఫార్మసీ గురించి చూసుకుంటే. ఇక బీటెక్ పరంగా చూసుకున్నట్టయితే బీటెక్ వచ్చేసరికి 2022 వాళ్ళు ఎక్కువ మంది ఫెయిల్ క్యాండిడేట్స్ ఉన్నారు, అది ప్రొటెస్ట్ దగ్గర తెలిసిపోయింది జనాలు. సో 2023 వాళ్ళని కూడా రమ్మన్నా కూడా వాళ్ళు రాలేదు ప్రొటెస్ట్కి, 2022 వాళ్ళు మొత్తం ఉన్నారు. అయితే ఇక అప్పుడు 30-23 గ్రేస్ మార్క్స్ ఇచ్చేసి స్పెషల్ సప్లై కండక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 2023 వాళ్ళు కూడా మళ్ళీ చేశారు సేమ్ ప్రొటెస్ట్, 2023 వాళ్ళకి కూడా స్పెషల్ సప్లై కండక్ట్ చేయడం జరిగింది. మరి 2024 పాస్డ్ అవుట్ వాళ్ళకి కండక్ట్ చేస్తారా అంటే, ఇప్పుడు మీ 4-2 బీటెక్ రిజల్ట్స్ ఉన్నాయి కదా, ఆ 4-2 బీటెక్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఓవరాల్గా వచ్చేసరికి ఈ 30-23 గ్రేస్ మార్క్స్ గురించి కానివ్వండి, ఈ స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్ గురించి కానీ ఒక అప్డేట్ రాను. అంటే ఈ ఎందుకు 4-2 బీటెక్ బీఫార్మసీ రిజల్ట్స్ అని అడుగుతున్నారు అంటే, సో 4-2 బీటెక్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అడ్వాన్స్ సప్లీతో కూడా పని ఉండదు నాకు తెలిసి. ఈ 4-2 బీటెక్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే, యూనివర్సిటీలో ఓవరాల్గా పాస్ పర్సంటేజ్ అనాలిసిస్ చేస్తారు. ముందుగా ముఖ్యంగా యూనివర్సిటీ స్టూడెంట్స్ ముందు రిలీజ్ చేస్తారు కదా రిజల్ట్స్ వాళ్ళవే. సో వాళ్ళ అనాలిసిస్ చేసిన తర్వాత ఆ తర్వాత అన్ని కాలేజీల వైజ్గా వీళ్ళ దగ్గర సాఫ్ట్వేర్లు ఉంటాయి కాబట్టి దాంట్లో ఎంతమంది పాస్డ్ అవుట్ అయ్యారు, ఎంతమంది పాస్డ్ అవుట్ కాలేదు అని చూస్తారు. దాన్ని బట్టి 2022-2023 వాళ్ళలాగే ఉందనుకోండి పరిస్థితి, మీకు కూడా వచ్చేసరికి స్పెషల్ సప్లీ అనేది డిసెంబర్లో కండక్ట్ చేస్తారు. సో దాంతోపాటే 30-23 గ్రేస్ మార్క్స్ ఇస్తారు. మరి స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్కి మరి 2022 వాళ్ళకైతే ఎన్ని సబ్జెక్టులకైనా అప్లై చేసుకునే విధంగా సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ మాత్రం కండక్ట్ చేశారు. ఫస్ట్ ఇయర్ జనవరిలో కండక్ట్ చేశారు అనుకోండి, అది వేరు, అది జూనియర్స్తో పాటు ఉంది కాబట్టి అది పెట్టలేదు. ఇక 2023కి వచ్చేసరికి 5 సబ్జెక్టులు మాత్రమే అప్లై చేసే విధంగా వాళ్ళకి స్పెషల్ సప్లీ రూపొందించడం అయితే జరిగింది. మరి మీ కార్డుకి వచ్చేసరికి ఏమవుతుందని చెప్పేసి వెయిట్ చేయాల్సి ఉంది, ఎందుకంటే ఆ రిజల్ట్ అనేది రావాల్సి ఉంది. సో ఇక రిజల్ట్స్ వచ్చేసరికి జూలై 1 వీక్లోపు వచ్చేస్తాయి కాబట్టి మీ ప్రాబ్లమ్ సొల్యూషన్ అనేది ఖచ్చితంగా అయితే జూలై మంత్లో అయితే తెలుస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఒకవేళ స్పెషల్ సప్లై కండక్ట్ చేస్తే అక్టోబర్
నవంబర్ ఆ టైంలో నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. మీ స్పెషల్ సప్లీ గురించే పాపం R13 వాళ్ళకి ఇంతవరకు ఏ ఎగ్జామ్ పెట్టలేదు వాళ్ళకు, కొన్ని బ్యాచ్లకి వాళ్ళు కాల్ చేస్తున్నారు, ఇంతవరకు ఏ షెడ్యూల్ చేయలేదు. అయితే మరి స్పెషల్ సప్లీ ఓన్లీ కండక్ట్ చేస్తే ఓన్లీ మీ 2024 వాళ్ళకే కండక్ట్ చేస్తారు, వాళ్ళు కండక్ట్ చేస్తే మాత్రం. అయితే చాలామంది స్టూడెంట్స్ అంటా ఉన్నారు ఏంటంటే వాళ్ళకి ఆన్లైన్ జరిగినాయి ఓకే, కరోనా టైంలో డిస్టర్బ్ అయ్యారు ఓకే, మరి మాకు కూడా 1 మంత్ ఒక సెమ్ము ఈ వచ్చేసరికి ఆన్లైన్ జరిగినాయి కానీ అది నిజమే. మీరు ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో ఉన్నారు, ఆ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఆన్లైన్ క్లాసెస్ జరిగినాయి మీకు కూడా. అయితే సెకండ్ మిడ్ దగ్గర నుంచి మీకు ఆఫ్లైన్ క్లాసెస్ జరిగినాయి నాకు తెలిసి, ఫస్ట్ మిడ్ వరకు మీకు ఆన్లైన్ క్లాసెస్ జరిగినాయి. సో ఇది మాత్రం బాగా గుర్తు నాకు. అయితే మరి ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సబ్జెక్టులు కనుక దాని ప్రకారం అది ఫస్ట్ ఇయర్లో అంటే 1-2లో అంటే 1-2లో ఫస్ట్ మిడ్ వరకు మీకు ఆన్లైన్ క్లాసెస్ జరిగినాయి, ఫస్ట్ సెమ్ మొత్తం కూడా ఆన్లైనే. 1-2లో ఫస్ట్ మిడ్ వరకు ఆన్లైన్ జరిగింది, 1-2లో సెకండ్ మిడ్ మీకు ఆఫ్లైన్ జరిగింది. అయితే 1-2 వరకు ఉన్న సబ్జెక్టుల్లో కనుక ఎక్కువ మంది స్టూడెంట్స్ కనుక ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నట్టయితే, ఓవరాల్గా 4-2 అయిపోయిన తర్వాత దాంతోపాటు మిగతా కూడా ఉన్నట్టయితే, మరి దాని ప్రకారం ఏమన్నా ఆలోచించి వాళ్ళు ఏమైనా చేస్తారేమో. ఎందుకంటే నిజం ఎంత దాచినా దాగదు, ఎందుకంటే ఎంతమంది మీరు ఒకవేళ ఎక్కువ మంది ఉన్నారనుకోండి వాళ్ళే రిక్వెస్ట్లు పెట్టుకుంటారు, లెటర్ రిక్వెస్ట్లు అని వాళ్ళకని వీళ్ళకని పోయినసారి చేశారు చూసారా. 2022 వాళ్ళు పోల్చినట్టయితే 2023 వాళ్ళు చాలా తక్కువ మంది అయ్యారు, 2023 పోలిస్తే నాకు తెలిసి 2024 వాళ్ళు చాలా తక్కువ మంది అవుతారు. ఎందుకంటే అడ్మిషన్స్ అనే కాదనివ్వండి, అడ్మిషన్స్ తక్కువ అని కానివ్వండి, లేకపోతే స్టూడెంట్స్ గ్రేస్ మార్క్స్ గురించి కాకుండా సొంతగా ప్రిపేర్ అయ్యే సబ్జెక్టులో వైజ్గా పాస్ అయిపోదామని చెప్పేసి ఎప్పటికప్పుడు అవుట్ చేసుకోవడం అని కానివ్వండి, ఎక్కువ శాతం అడ్మిషన్లో లేటరల్ ఎంట్రీ వాళ్ళు, అది కూడా కాకుండా కోర్ గ్రూపుల వాళ్ళు కూడా సిఎస్సిలో డిప్లొమాలో ట్రిపుల్ ఈ మెకానికల్ ఈజేసి సిఎస్సి తీసుకొని బీటెక్లో ఉన్నవాళ్ళు కానివ్వండి. సో వాళ్ళు ఇక ఏంటంటే సబ్జెక్ట్స్ డైరెక్ట్గా కవర్ చేసుకోవడం మంచిది అని చెప్పేసి, సో వాళ్ళు గ్రేస్ మార్క్స్ నమ్ముకోకుండా తొందరగా కవర్ చేసుకుంటే తత్కాల్లో కూడా పీసీసీఎంఎంలు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు కూడా మంచిగా రాసుకోవడం అయితే జరుగుతూ ఉన్నది. సో ఏదేమైనప్పటికీ ఈ వచ్చిన తర్వాత మీకు అర్థమైపోద్ది అసలు విషయం ఏంటో అని చెప్పేసి. బీఫార్మసీ మాత్రం ఖచ్చితంగా అయితే ఉండదండి, ఎందుకంటే ఇంతవరకు కండక్ట్ చేయలేదు, ఎందుకంటే పాస్ పర్సంటేజ్ కూడా ఎక్కువ ఉంటుంది. బీటెక్ మాత్రం ఇక అప్పటి వరకు ఆగాల్సిందే. ఇక అడ్వాన్స్ అప్లై ఎప్పుడు ఉంటుందని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా అయితే దీనికి సంబంధించిన వీడియో అయితే నేను ఈరోజు చేస్తాను, ఈరోజు కాకపోయినా రేపైనా చేస్తాను, ఈరోజు కుదిరితే ఈరోజు సాయంత్రం లోపు చేసేస్తాను. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. ఖచ్చితంగా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి, రీచ్ పెరగటానికి అప్పుడైనా మీకు మరి వాళ్ళు చూసి గుర్తుంచుకొని మళ్ళీ చేస్తారు. ఓకేనా? ఎనీవే మీకంతా మంచి జరగాలని చెప్పేసి నేనైతే కోరుకుంటాను. ఐ విష్ ఆల్ ది బెస్ట్.